హలో నేను అంజలిని మీరా బావునరా చావు బతుకులు మచ్చున్నాను ఆ ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతాదో చెప్పలేమన్నారు డాక్టర్ ఎక్కడ ఉన్నారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఎక్కడికండి ఆ మా ఫ్రెండ్ యాక్సిడెంట్ చావు బతుకుల మధ్య నేను వెళ్ళాలి అవునా ఇంకా ఆలోచిస్తారంటండి త్వరగా బయలుదేరండి థాంక్యూ వెరీ మచ్ అంజలి అంజలి ఏమైంది నా టైం అయిపోయింది అవును 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది అర్థం కాలేదా ఇంకా 2 నిమిషాలు అయితే 12 అవుతుంది 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరా అని టెన్షన్తో చచ్చిపోతున్నాను ఓ అదా టెన్షన్ నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి చచ్చాను నా గురించి ఎంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా ఏంటి ఆలోచిస్తున్నారు చెప్పండి నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా అంటే నేను కోరిన గిఫ్ట్ ఇస్తున్నారుగా పన్నెండు అయింది నా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ ఐ లవ్ యూ మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే అయ్యో నువ్వు ఇంకా పడుకోలేదా సారీ సారీల తర్వాత మీ ఫ్రెండ్ ఎలా ఉంది గండం తప్పింది గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సారీ మహాలక్ష్మి శోభనం రోజే ఇలా మీరేం ఫీల్ అవ్వకండి మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు పడుకోండి పది నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా అలా పడుకున్నాను ఇలా లేపేశావు శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వర సర్లే నువ్వేంటి తెల్లారుజామున లేచి జంగల్లాగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్లడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకు అర్థమైంది లోపలికి వెళ్లి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరి విశాలాక్షి ఓం నమ శివ మావయ్య అలాగే బాబు పదమ్మ ఓం నమ శివాయ మేం బయలుదేరుతామమ్మా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకంలో పొడకలాగా ఏమేవ్ సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతుంది పదండి తొందరగా రండి రండి తొందరగా రండి ఇదే మన బెడ్రూమ్ అరే 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 ఏమిటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకపోవచ్చు కదా ఇది మన బాబుకి ఇది మన పాపకి ఈ చిట్టి గౌన్ వేసి రెండు చెళ్ళు వేస్తే పాప పడే ముద్దుగా ఉంటుంది కదూ ఓ సారీ మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను ఒక్క నిమిషం చూసినావా
भविष्य गुरी एनो कल कटी अम्म की भविष्य लेकिन चेसा देवड़ कैंसर रोगमो अदेम सर వాళ్ళ సంగ సరే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు బోల్దియానా అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా అయితే విను సరిగ్గా నెల రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతాను లేచిపోమంటారా పోరా సార్ నరుకుతా నోరు మూసుకొని కత్తి నురుకో సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్ నాయరే కేసు గెలిచాకనే పెళ్లి అయితే నీ జన్మల పెళ్లి కాదు కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చేయాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూల్ మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వేయాలి ఏసా ఏంటి డల్ గా ఉన్నావు రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతిలా విరోచనాలే ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి బాస్ మీ వల్లేగా నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రంతా నా కళ్ళకొచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు నీకు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చిది కదా బాస్ మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది ఐ లవ్ యు బాస్ ఇంకోసారి ప్రేమకేమో అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను జాగ్రత్త మీరేం పంపించక్కర్లేదు నేనే పోతాను అమ్మయ్యా చచ్చిపోతాను హలో ఎవరు నేనే మీ సార్ ఎక్కడ నా కడిగరా వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్ 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 ఏం సార్ ఇంత అర్జెంట్ రమ్మన్నారు అబ్బి నువ్వు ముందు నాలుగు లడ్డు నేను అరే సార్ అసలు ఏం జరిగిందండి అంజలికి క్యాన్సర్ లేదంట అవునబ్బి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలి అని ఇంకొక అయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమే క్యాన్సర్ అని చెప్పినారు గప్పురాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉండదబ్బి ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లగా చూస్తాడు ఏమంటావు కండబడి ఒక కంట్లో కన్నీటి బాష్పాలు ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్ నువ్వే వరీ కావాకు వరీ కాకుండా ఎలా ఉంటాను సార్ కథ మొత్తం రివర్స్ అయితేను మిమ్మల్ని ఇద్దరిని గెలిపినోడిని ఇడగొట్టే మార్గం తెలియదా నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి మిమ్మల్సి పెట్టే ప్లాన్ నేను చెప్తా ఇంక నువ్వు ధైర్యంగా పో ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా నువ్వే కాపాడాలి అన్నా అనోయ్ ఇది ఆనంద్ బాష్పాలు కరెంటు బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తాడు అనిపిస్తుందన్నా వరట్లా ఎందుకు చేస్తారా వాడు మనకు ఎంత సాయం చేసినాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు చూస్తాను పేయగలదాకా ప్రేమించిందాయే నీకు చూస్తే కోట్లాస్తుంది మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా